అండ్ ఇంకొకటి, చాలామంది అంటే మీ ప్రభుత్వం రాకముందు పవన్ కళ్యాణ్ని విమర్శలు చేసిన చాలామంది ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ రోజా అంటూ ఉన్నారు, ఎక్కడ డిప్యూటీ సీఎం అని చెప్పేసి. మరి డిప్యూటీ సీఎం ఇప్పటి వరకు విజయవాడలో పర్యటించలేదు అనేది రోజా కమెంట్. ఆయన ఇక్కడే ఉన్నారు సార్, ఆయన అన్ని మానిటరింగ్ చేస్తా ఉన్నారు, డబ్బులు ఇస్తా ఉన్నారు. ఆయన సొంత డబ్బులు 6 కోట్లు ఇచ్చారు. రోజా గారు ఏమిచ్చిందండి? రోజా గారు ఏమన్నా రూపాయి దానం చేసిందా? ఇంట్లో డబ్బు పట్టుకెళ్తాం కానీ, ఇక్కడ ప్రజల డబ్బులు తినేస్తాం కానీ, వీళ్ళు ఎవరికన్నా ప్రజలకు ఏమైనా చేశారా గడిచిన 5 సంవత్సరాలు? ఏమండి, చేతకాని వాళ్ళు విమర్శిస్తారు, చేతనయ్యి సాయం చేయని వాడు సాయం చేస్తాడు. వాళ్ళు చేతకాని వాళ్ళు కాబట్టి 5 సంవత్సరాలు ఈ బుడమేరు మునిగిపోయింది, బుడమేరు మునకొచ్చిందంటే కారణం కొల్లేరు ప్రాంతంతో ఆక్రమణకు గురైంది, రాజకీయ నాయకుల గుప్పిట్లో ఉంది. అక్కడ అన్ని కూడా మొత్తం చెరువులు తప్పేశారు, నీళ్ళు అట్ట వెళ్లకుండా ఇది డైవర్ట్ అయిందండి. మ్యాన్ మేడ్ తప్పితం అంటే దీనికి గేట్లు అయ్యి ఏమి ఉండవండి. ఆయనకి ఏం మాట్లాడుతున్నాడు, ఆ బుడమేరు గేట్లు ఏంటండి? గేట్లు ఎత్తేసి జనం మీద వదిలేశారని చెప్తున్నాడు, అది ఎక్కడ న్యాయం ఇది? ఆయన ఇంకా ఆయన విమర్శల గురించి మనం టైం వేస్ట్ చేసుకుంటాం, మీ టీవీకి వేస్ట్, మాకు కూడా వేస్ట్. మేము సహాయ కార్యక్రమంలో ఉన్నాం, జనంలో ఉన్నాం, జనంతో ఉంటాం, వాళ్ళ కష్టాల్లో ఉంటాం, అంతే దట్టాలు. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు రవి గారు. థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బిజీగా ఉన్నారు మీరు, నేను అర్థం చేసుకోగలుగుతాను. మీరు సహాయ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. వాస్తవానికి అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు 20 మంది ఎమ్మెల్యేలు కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు కాకుండా మిగిలిన 20 మంది ఎమ్మెల్యేలు కూడా విజయవాడలో ఉన్నారు. రైట్ నౌ నాకున్న సమాచారం అది. గత 10 రోజులుగా వీళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ వాళ్ళ సొంత డబ్బులతో ఖర్చు పెట్టి బాధితుల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆహారం అందిస్తూ ఉన్నారు, మంచినీళ్ళు